హాయ్ ఫ్రెండ్స్, కుమ్ములా టెక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్రకారం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోతే, స్టీమ్ బాయిలర్ని సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకున్నారు ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి తెలుసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెంబర్ 1, బాయిలర్ షెల్ ప్లేట్ మీద బాయిలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఏ సంవత్సరం తయారు చేయబడింది, అండ్ బాయిలర్ కెపాసిటీ అంటే ఎంత దాని ప్రెజరు, అండ్ బాయిలర్ స్టేట్ కోడ్ అనేది స్టాంప్ అయి ఉంటుంది. ఇన్ కేస్ స్టాంప్ అయి లేకపోతే మీకు ఆ ఛార్జెస్ అనేవి పడతాయి పక్కాగా. అందుకనే 1-10 సార్లు చెక్ చేసుకొని స్టాంప్ ఉందా లేదా చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెంబర్ 2, బాయిలర్ షెల్ ప్లేట్ డ్యామేజ్. ఫ్రెండ్స్, మీరు తీసుకునే ముందు బాయిలర్ బయట పక్క ఉన్న ప్లేటు ఏదైతే ఉందో ప్రతీది కూడా రౌండ్ చుట్టూ తిరిగి డ్యామేజ్ ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందా లేదా అనేది 1-10 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ అయిందంటే మీకు పర్మిషన్స్ అనేవి డిపార్ట్మెంట్ అప్రూవల్స్ అనేవి ఇవ్వరు, ఎందుకంటే రిపేరింగ్ పర్మిషన్ అనేది మీకు యాక్సెప్ట్ చేయరు ఎవరు కూడా. దానికి మెటల్ ఫిల్అప్ వరకు అయితే ఏదో రకంగా పర్మిషన్స్ ఇస్తారు, కానీ ఇన్ కేస్ దాన్ని రీప్లేస్మెంట్ చేయాలన్నా దాన్ని రిపేర్ చేయాలన్నా సరే ఇక్కడ ప్యాచీ కట్టాలన్నా కానీ మీకు పర్మిషన్స్ అనేవి ఇవ్వరు. షెల్ ప్లేట్ మోస్ట్ ఇంపార్టెంటు. ఈ వీడియో కనపడుతున్నట్టుగా ఇలా డ్యామేజ్ కనుక అయిపోతే మాత్రం మీరు ఇలాంటి బాయిలర్ని చాలా వరకు వదులుకోవడం మంచిది, నా అనుభవంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ మనం కొనుగోలు చేసిన బాయిలర్ని షెల్ ప్లేట్ బాగుండాలంటే మీరు శుభ్రంగా క్లీన్ చేసుకొని హీట్ పెయింట్ నంబర్ 3 వేసుకొని అప్పుడు ఇన్స్టలేషన్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నంబర్ 3, బాయిలర్ ఫర్నాస్ ఫ్లూ. ఈ ఫర్నాస్ ఫ్లూ ఏమైనా రీప్లేస్మెంట్ చేశారా లేదా అనేది 1-10 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డ్యామేజ్ అందా లేదా చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ నంబర్ 4, ఈ ఫైర్ రివర్స్ ఛాంబర్ రింగ్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని, ఈ ఫైర్ రివర్స్ ఛాంబర్ రింగ్ని 1-10 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నంబర్ 5, ఫీజువల్ ప్లగ్ క్రౌన్ ప్లేట్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఫీజువల్ ప్లగ్ క్రౌన్ ప్లేట్ని ఏమైనా బబుల్స్ ఏమైనా దిగిందా లేదా ఏదైనా డ్యామేజ్ అయిందా లేదా 1-10 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ బాయిలర్ ట్యూబ్స్ ప్లేట్, ఈ బాయిలర్ ట్యూబ్ ప్లేటు మనకి డ్యామేజ్ అయిపోయినట్టు కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్, అన్ని క్రాక్స్ వచ్చేసినాయి. ఈ క్రాక్స్ ఎందుకు వస్తాయంటే ఈ ట్యూబ్ ప్లేట్ అనేది హార్డ్ అయిపోవడం వలన ఇలా క్రాక్స్ అనేవి ఏర్పడిపోతాయి, ఎందుకంటే లోపల స్కేల్ ఎక్కువ ఫామ్ అయిపోయి టెంపరేచర్ మొత్తం ఈ ప్లేట్కి తగలటం వలన ఇది హార్డ్నెస్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు ఈ ట్యూబ్ ప్లేట్ అనేది రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే చాలా రిస్కీ అనమాట. ఎందుకంటే మీకు ట్యూబ్స్ 1,50,000 పెట్టి మీరు ట్యూబ్స్ కొని మళ్ళీ వర్క్ అమౌంట్ మీరు కట్టి 2-3 లాక్స్ మీకు వేస్ట్ అయిపోయినట్టు పెద్ది, ఎందుకంటే ఇవి కొత్త ట్యూబ్స్ వేసిన 3-6 మంత్స్ లోపే మళ్ళీ మీకు డ్యామేజ్ అయిపోతాయి ట్యూబ్స్. ఎందుకు డ్యామేజ్ అవుతాయి అంటే ఈ ప్లేట్ ఎక్కడ మళ్ళీ క్రాక్ ఇస్తుందో తెలియదు, అక్కడ క్రాక్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఈ మెటల్ అనేది వెల్డింగ్ చేసినప్పుడు మెటల్ అనేది గట్టికి పట్టుకునేది కాబట్టి దాన్ని పగల కొట్టేస్తుంది అనమాట. టెంపరేచర్ తగిలి దాన్ని దానికి కూడా క్రాక్ ట్యూబ్కి కూడా క్రాక్ వచ్చేటట్టుగా ఇచ్చేస్తుంది. అందుకనే 1-10 సార్లు చెక్ చేసుకొని ట్యూబ్ ప్లేట్ బాగుందో లేదో చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. ఎలా తెలుసుకోవాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు, ఎందుకంటే ట్యూబ్కి సెంటర్లో ఈ ట్యూబ్కి ఆ ట్యూబ్కి మధ్యలో ఎత్తుగా ఏమన్నా వెల్డింగ్లు ఏమన్నా పెట్టి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ పెట్టి లేకపోతే ఇబ్బంది లేదు, పెట్టి ఉన్నట్టయితే ఒక 5 నుంచి ఎక్కువ పెట్టి ఉన్నట్టయితే మాత్రం ట్యూబ్ ప్లేట్ డ్యామేజ్ అయిందని తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ బాయిలర్ మీరు తీసుకునే ముందు హైడ్రాలిక్ టెస్టింగ్ చేసుకొని తీసుకోవడం ఉత్తమం ఫ్రెండ్స్, ఎందుకంటే ట్యూబ్స్ డ్యామేజ్ అయినాయా లేదా సెకండ్ ఫాస్ థర్డ్ ఫాస్ మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఈ ప్లేట్స్ కానీ ఈ ఫ్లూ ప్లేట్ కానీ క్రౌన్ ప్లేట్ కానీ షెల్ ప్లేట్ కానీ ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా మాత్రం అర్థమైపోద్ది. అండ్ బాయిలర్ వాల్స్, ఈ బాయిలర్ వాల్స్ ఐబిఆర్ స్టాండర్డ్ వాల్స్ ఉంటాయి కాబట్టి ఈ ఐబిఆర్ స్టాండర్డ్ వాల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఆ వాల్స్కి బాటంలో ప్లాంజ్ ఉంటుంది, ఆ ప్లాంజీ అవుటర్లో నెంబరింగ్ అనేది ఉంటుంది, ఆ నెంబరింగ్ ఉన్నాయంటే మాత్రం ఐబిఆర్ వాల్స్ అని మనం పసుగట్టచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ 10